ఎప్పుడు పెడుతూ ఉంటావు ఏంటది? నువ్వు ఉండమమ్మ, నువ్వు చెప్పకు, నువ్వు దయచేసి ఏమని పిలుస్తారు మీరు? రే జఫా, ఎక్కడ రావరా? ఫంటాస్టిక్ లేత లేత లవ్ స్టోరీ. ఓ కంగ్రాచులేషన్స్. ఏం పీకేవని కంగ్రాచులేషన్. లోపల ఏం లేదు డొల్లా. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. 4. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? అంటే ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. ఓహో, అంటే 2020 పోయింది లాక్ డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కదా, ఎందుకు తీసేయాలి? ఫైనల్ గా మీరు మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు. కానీ మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్? ఆవిడ సిద్ధమ్మ. మీరు పెద్దమ్మ. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? స్టార్టింగ్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు, కానీ కాల్ గోకేవాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అని పలకరించడానికి ట్రై చేసేవాడు అబ్బాయి. ఇంత క్వశ్చన్ కానీ అడిగినావు అనుకో, చంపట్ని ఎదిరిపోతుంది. ఏయ్ పైకా, ఎప్పుడు పైన గోకులే కిందే గోకు. అబ్బా ఏమి చెప్పినావి? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నైట్ బయటికి తీసుకెళ్లేవాడు. కాని 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 ఐస్ క్రీమ్ తిన్నాను గురువు గారు. ముందే లాక్ డౌన్ లో ఇంకా అంత అయిపోయింది. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా. కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాల. మిమ్మల్ని కాళ్ళు ఎవరు గోకలేదా? ఓర్దీనాసాలు. ఇది గెడ్డం అనుకుంటున్నారా? నా బాధకి అడ్డం ఇది. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ అరటికాయలకి తొక్క తీయాలి. ఎలా తీసినా మనకి అవుట్పుట్ రావాలి. పర్ఫార్మెన్స్ ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగ్ చీటింగ్? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రంలోని కాడికైనా వస్తాయి. ఎంత గలీజ్ రా. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. అరటికాయ కరెక్ట్ పట్టుకున్నారు, దాన్ని రివర్స్ పట్టుకున్నారు. ఎవరు? మీరే. ఇంకెవరు? నా తల్లే. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇద్దరు పెట్టుకుంటారు ఏంటది? ఎప్పుడు పెడుతూ ఉంటావు ఏంటది? నువ్వు ఉండమమ్మ, నువ్వు చెప్పకు. నువ్వు దయచేసి బాబోయ్ షండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.